మనతో ఇప్పుడు జాయిన్ అయ్యారు ఎన్ఎల్సీ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ గారు. ఎన్ఎల్సీ ఇండియా మనందరికీ తెలిసిందే, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అని ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు ఎన్ఎల్సీ ఇండియాకు పిలుస్తున్నారు. ఇట్స్ ఎ నవరత్న కంపెనీ. సో వెల్కమ్ ప్రసన్న కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ ఈ మధ్యాహ్నం పూట. ఏమిటి బడ్జెట్లో ఎన్ఎల్సీ ఇండియాకి సంబంధించి కావచ్చు, ఓవరాల్గా మీ సెక్టర్కి సంబంధించి ఎటువంటి చర్యలు గమనించారు మీరు? అంటే ఓవరాల్గా ఎనర్జీ సెక్టర్కి చాలా బాగా ఈ బడ్జెట్ ఉందండి. మనకి 2030 కల్లా 500 GW రెన్యూబుల్ కెపాసిటీ యాడ్ చేయాలి చేసే టార్గెట్ ఉంది కాబట్టి, ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి ముందుగా అది సూర్య గారి యోజన 1 crore ఇళ్ల మీద రూఫ్ టాప్ పెట్టి దాని ద్వారా సోలార్ కెపాసిటీ యాడ్ చేయడం ఒక ఇనిషియేటివ్ అండి. అదొక మన 500 GW అచీవ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఈ పంప్ స్టోరేజ్, మనం రెన్యూబుల్స్ కెపాసిటీ ఎంత యాడ్ చేసినా కూడా మనకి స్టోరేజ్ కెపాసిటీ లేకపోతే రెన్యూబుల్ కెపాసిటీని మనం గ్రిడ్కి యాడ్ చేయలేమండి. అందుకని స్టోరేజ్ సిస్టమ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ దీన్ని పంప్ స్టోరేజ్కి ఎంకరేజ్ చేసే విధంగా ఒక పాలసీ తీసుకురావడం అది చాలా అప్రిషియబుల్ యాక్ట్ అండి. తర్వాత ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ న్యూక్లియర్లో వాటిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం, వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అది కూడా ఒక మంచి డెవలప్మెంట్. అది కాకుండా ప్రస్తుతం ఉన్న థర్మల్ పవర్ స్టేషన్స్లో ఎఫిషియన్సీని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తూ దాని ద్వారా ఎమిషన్స్ని వాటిని తగ్గించడం కోసం అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ బాయిలర్ టెక్నాలజీలో ఒక థర్మల్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం అది కూడా ఒక పాజిటివ్ సైన్ అండి. వీటన్నిటి వలన మనం ఎనర్జీ ట్రాన్సిషన్ ఏదైతే మనం టార్గెట్ చేస్తున్నామో 2030 వరకు 500 GW రెన్యూబుల్, తర్వాత 2070 వరకు నెట్ జీరో అవడానికి ఏదైతే టార్గెట్ పెట్టామో దానికి ఇవన్నీ ఫెసిలిటేట్ చేస్తాయండి. ప్రసన్న కుమార్ గారు, ఇప్పుడు నెట్ జీరో ఎమిషన్స్ లాంటివి వస్తే, అంటే ఎన్ఎల్సీ ఈజ్ థర్మల్ ఓరియంటెడ్ కంపెనీ, మీ ముడి పదార్థంగా వాడుతూ ఉంటారు ఎన్ఎల్సీ ఉత్పత్తిని, మీకేంటి ఎటువంటి ఏమైనా ఇబ్బంది అవుతుందా? కాదండి, మేము ఎన్ఎల్సీ అసలు బేసికల్లీ లిగ్నైట్ బేస్డ్ పవర్ జనరేషన్, లిగ్నైట్ మైనింగ్, కోల్ మైనింగ్, కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ చేసేవాళ్ళం అండి. కానీ మేము డైవర్సిఫికేషన్ లో అందరికన్నా ముందున్నామండి. మేము కంట్రీలోనే 1 GW సోలార్ కెపాసిటీ యాడ్ చేసిన కంపెనీ మా కంపెనీ అనండి. సో మేము కన్వెన్షనల్ పవర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్యారలల్ గా మేము రెన్యూబుల్ కెపాసిటీ కూడా యాడ్ చేస్తున్నామండి. ప్రస్తుతం మాకు 1.4 GW రెన్యూబుల్ కెపాసిటీ ఉంది, ఆల్మోస్ట్ 2.5 బిలియన్ యూనిట్ గ్రీన్ పవర్ జనరేట్ చేస్తున్నామండి. సో మేము 2030 కల్లా 6 GW రెన్యూబుల్ కెపాసిటీ యాడ్ చేయాల్సిన టార్గెట్ పెట్టుకున్నామండి. సో అందుకని ఏ రెన్యూబుల్ కెపాసిటీ రిలేటెడ్ ఏ స్టెప్స్ తీసుకున్నా అది మాకు అడ్వాంటేజెస్ అండి. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ లో కూడా మీరు ఏమైనా ప్రవేశించే అవకాశం ఉందా ఇప్పుడు ఇవాళ ప్రతిపాదన ఆధారంగా? మేము ఇంతకుముందు నుంచే మేము ఆల్రెడీ డ్యూ డెలిజెన్స్ చేస్తున్నామండి, డిస్కషన్ చేస్తున్నాం. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అవి ఎకనమికల్గా ఎస్టాబ్లిష్ అయితే మేము తప్పకుండా అందులో ఎంటర్ అవుతామండి. ఇందాక మన వన్ ఆఫ్ ది ప్యానలిస్ట్ రామ్కీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌతమ్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేశారు, ఇంకా మనం రెన్యూబుల్స్ అని అగ్రెసివ్గా వెళ్లాల్సిన టైంలో ప్రభుత్వం ఇంకా ఇప్పటికీ కూడా థర్మల్ ప్రాజెక్ట్స్ చేస్తాం అంటూ బడ్జెట్లో కూడా దానికి సంబంధించిన ప్రస్తావన, ముఖ్యంగా ఎన్టీపీసీ బీహెచ్ఎల్ కలిసి ఐ థింక్ 3000 MW ఒక పెద్ద సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అన్నారనుకోండి, అఫ్ కోర్స్, కానీ ఇంకా ఇది చేయటం ఏంటి అని అంటున్నారు. మీరు ఏమైనా దాంతో ఏకీభవిస్తారా విభేదిస్తారా? నేను ఏకీభవించనండి. మనకి మన పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ 1500 kWh అండి, వరల్డ్ యావరేజ్ 3500. మనం 2047 కల్లా డెవలప్డ్ కంట్రీ అవుదాం అనుకున్నాం. డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మనకు 12,000 kWh పర్ క్యాపిటల్ కన్జంప్షన్ కావాలి. సో మనం ఓన్లీ రెన్యూబుల్స్ బేసిస్ తో మనం ఈ ఎనర్జీ రిక్వైర్మెంట్ ని మీట్ అవుట్ చేయలేమండి. అందుకని మనం ప్యారలల్ గా థర్మల్ యాడ్ చేస్తూ రెన్యూబుల్ కెపాసిటీ కూడా యాడ్ చేస్తూ వెళ్తేనే మన రిక్వైర్మెంట్ ఫైనల్ గా ఫుల్ఫిల్ అవుతుందండి. కాబట్టి మన డెవలప్మెంట్ అన్నిటికీ కూడా మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ చాలా ఉంది కాబట్టి మనం ఈ రెండింటిని మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. సో ఒక ఎనర్జీ సెక్యూరిటీ అనేది ముఖ్యం కాబట్టి థర్మల్ కూడా ఫర్ ది టైమ్ బీయింగ్ పర్మిట్ చేయాల్సిందే అంటారు. అవునండి. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం థర్మల్ టెక్నాలజీస్ కూడా చాలా ఎమిషన్ ఎఫిషియంట్ గా ఉన్నాయండి.
ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ఏదైతే ఈ బడ్జెట్ లో చెప్పారో అందులో కూడా ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుందండి, ఎమిషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో వీటన్నిటితో వీటన్నిటి చూస్తే మనం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లాలండి, కంపెనీ గ్రోత్ కంట్రీ గ్రోత్ గ్రోత్ కోసం. ఓకే, అలాగే ఎన్ఎల్సీ ఇండియా తన విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మేము గత 60 సంవత్సరాలుగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి కానీ మన తెలంగాణకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఆల్రెడీ మేము పవర్ చాలా సప్లై చేస్తున్నామండి. 300 మెగావాట్ ఆంధ్రప్రదేశ్కి, అరౌండ్ 200 మెగావాట్ తెలంగాణకి సప్లై చేస్తున్నామండి. అది కాకుండా ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్రెడీ తెలంగాణతో అగ్రిమెంట్ అయ్యిందండి. సో ముందుకు వెళ్ళిన ముందు మిగిలిన స్టేట్లో కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సోలార్ పవర్ ప్లాంట్, మిగిలిన గ్రీన్ హైడ్రోజన్, వాటిలో ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న కుమార్ గారు. తెలుగు తేజం మన ఎన్ఎల్సీ ఇండియా పబ్లిక్ సెక్టర్ కంపెనీకి అధినేతగా, చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉండడం మనందరికీ కూడా చాలా సంతోషకరమైన అంశం.